పట్టాల పంపిణీ ముసుగులో వైసీపీ నేతలు అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు టీడీపీ నేత బోండా ఉమ 4000 కోట్ల వరకు దోపిడీ జరిగిందన్నారు ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐ ఏసీబీ సీబీసీఐడీ లాంటి సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బోండా ఉమ ఇళ్ల పట్టాల పంపిణీని ఏ నియోజకవర్గంలో టీడీపీ అడ్డుకుందో ప్రభుత్వం చెప్పాలన్నారు బోండా 4000 కోట్లు పేదవాళ్ళ ఇంటి స్థలాల పేరు మీద అడ్డగోలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొట్టేస్తే ఎందుకు ఏసీబీ సీబీసీఐడీ విచారణ జరిపించరని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. టీడీపీ మీద తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళకి స్థలాలు ఇస్తుండే కొట్టుకెళ్లిందని అబద్దాలు ప్రచారం చేస్తూ సంవత్సరం నుంచి పేదవాడిని మభ్య పెడతా ఉన్నారు. 4000 కోట్లు కొట్టేసిన వీళ్ళకి ఇంకా ఆకలి తీరల కడుపు నిండల. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా దోచేశారో ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ నిరూపించడానికి సిద్ధంగా